యక్కటి హబ్ ఇది మనహబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మంచి హెల్తీ నాన్ వెజ్ కర్రీ మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మటన్ కైమాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం మూలంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి మటన్ కైమాతో కర్రీ చేసుకున్నారంటే ఇంకా సూపర్ అండి. అందుకే మన పెద్దవాళ్ళు, బలహీనతగా ఉన్న వాళ్ళకి బలం రావడం కోసం ఈ మటన్ కైమా కూర చేసి పెడతారు, చాలా మంచిదని. అలాంటి మటన్ కైమాని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక అరకిలో మటన్ కైమా తీసుకున్నానండి. చక్కగా దాన్ని క్లీన్ చేసేసి ఇలా వడకట్టే దాంట్లో వేసేయండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. చక్కగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాము. అవి చక్కగా దోరగా ఫ్రై అయిపోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, అవి చక్కగా ఫ్రై అయిపోయినాక మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ కైమా, చక్కగా క్లీన్ చేసుకోండి. ఒక 2-3 times మొత్తం వాష్ చేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ గసగసాలు తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకున్న గసగసాలు, ఇంకా కొబ్బరి వేస్తున్నాను. ఈ రెండు చక్కగా పేస్ట్ చేసేసుకుని పెట్టుకుందాం. ఈ పేస్ట్ వేయడం మూలంగా కర్రీకి మరింత రుచి వస్తుందండి. ఇది స్కిప్ చేయకండి. గసగసాలు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకుందాం. చూసారా ఇలా చక్కగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మటన్ కీమా ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ కీమా అంతా ఇందులో వేసేయండి. ఇలా సన్నగా కట్ చేసి ఇస్తారు. మనకి మటన్ కైమా కావాలంటే అదంతా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా అందులో వేసేసుకోండి. ఒకసారి అంతా గరిటతో మిక్స్ చేసేస్తున్నాను. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కైమాలాగా కొడతారు కాబట్టి మటన్ని తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఒకసారి అంతా మిక్స్ చేసేసి నేను మూత పెట్టేశాను, మగ్గిపోతుంది. సిమ్లోనే పెట్టుకోండి, అసలు హైలో పెట్టద్దు. చూసారా కొంచెం మగ్గినాక ఇలా పసుపు ఉప్పు వేసాను. పసుపు ఉప్పు వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసేయాలి. ఆ కర్రీకి సరిపడాగా ఉప్పు వేసాను, అలాగే పసుపు వేసి మళ్ళీ అంతా ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, అసలు హైలో పెట్టద్దు. చూసారా కర్రీలో ఉన్న వాటర్ అంతా దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసాము. మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. మామూలుగా అయితే మనకి మటన్ ఉడకడానికి టైం పడుతుంది, కానీ దీనికి ఎక్కువసేపు టైం పట్టదు. చూసారా అలా మూత పెట్టేసి ఉడికించుకోండి. కొంచెం ఉడికినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన, ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. హైలో పెట్టకండి, అసలు పెద్ద ఉడకదు అనమాట. తొందరగా కర్రీ అయిపోయినట్టు ఉంటుంది, కానీ పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టే కుక్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ గరిటతో మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఇప్పుడు ఇందాక గసగసాలు, కొబ్బరి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేయండి. గసగసాలు, కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం, ఆ పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ వేయడం మూలంగా మీకు కర్రీ మంచి కమ్మదనం వస్తుందండి. మిస్ చేయకుండా ఇది కూడా వేయండి, గసగసాలు, కొబ్బరి. ఫస్ట్ గసగసాలని మిక్సీ వేసి అది నలిగినాక కొబ్బరి వేసి పేస్ట్లా చేసుకోండి. అలాగే ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కర్రీకి సరిపడాగా నేను 2 spoons కారం వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేస్తున్నాను. అంతా మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం. అలాగే మసాలా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసాను. ఎక్కువ వాటర్ పోయక్కర్లా, మరీ ఎక్కువ పోయకండి, కొంచెం సరిపోతుంది. ఆ మసాలా వాటర్ ఒక 1/2 cup దాకా అయినాయి, 1/2 cup వాటర్ పోసేసాను. మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా కూర దగ్గర పడిపోద్దండి, అంతే మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ. చక్కగా వాటర్ ఒక 5 minutes వాటర్ అంతా దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడినాక గరం మసాలా, కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ. మటన్ కైమా కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి, దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ కైమా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. చూసారా చాలా క్విక్గా రెడీ అయిపోయింది మటన్ కీమా కర్రీ, సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ఈసారి మీరు కూడా మటన్తో ఇలా కీమా తీసుకుని కర్రీ తయారు చేసేసుకుని తీసుకోండి. రైస్లోకి, అలాగే చపాతీ రోటీల్లోకి కూడా బాగుంటుందండి మటన్ కైమా కర్రీ.
అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎనర్జీ కోసం కూడా ఇది పెద్దలు మనకి చేసి పెడతారు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ హెల్తీ టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification bell and ring the bell.